ఇదంతా కూడా నేషనల్ హైవే 766 అనమాట. ఇది కోయగూడకి అండ్ అలానే మా టౌన్ కొల్లేగల, కొల్లేగల స్టార్ట్ అవుతుంది, కోయగూడకి వెళ్తుంది. లొకేషన్ చూడండి, ఇక్కడ అందరికి నమస్కారం అండి. ఇప్పుడైతే మనం వైనాల్లో ఎన్నూరి అనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి పార్కింగ్ ఉంటుంది అనమాట, మన బైక్స్ కానీ కార్స్ కానీ ఇక్కడే పార్క్ చేసి, వీళ్ళ జీపులు ఉంటాయి ఇక్కడ నుంచి ఒక అప్ అండ్ డౌన్ ఒక 4 కిలోమీటర్స్ అవుద్దంట. సో కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, వాళ్ళ జీపులు అయితే మనని ఆ ఊరికైతే తీసుకెళ్తారు. అక్కడ ఏంటంటే ట్రైబల్స్ అనమాట, ట్రైబల్స్ డిఫరెంట్గా ఇళ్ళు అయి ఉంటాయి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము, వీడియోలో చూపిస్తా, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మనమైతే ఇక్కడ బండి ఇక్కడ పార్క్ చేస్తాము, పార్క్ చేసి చూడండి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇది మెయిన్ రోడ్డు మీద, ఇక్కడ బోర్డు కూడా ఏం లేదు, ఎవరైనా కనుక్కుని రావాలి. మనకి ఇక్కడ జీపులు అయితే ఉంటాయి చూడండి, హైవే జీపులు. టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలంట. లోపలికి వస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనల్ని అయితే ఆ జీప్లో తీసుకెళ్తారు. అక్కడైతే టికెట్ తీసుకోవాలి. యాక్చువల్లీ అంటే మనం మామూలుగా అందరితో కలిపి వెళ్తే మనిషికి 80 రూపాయలు, లేదా సపరేట్ జీప్ అయితే 350 రూపాయలు. మేమైతే సపరేట్ జీప్ తీసుకున్నాము. అది తీసుకున్న తర్వాత మనకి ఎక్కడంతా వాళ్ళు కంప్యూటర్లో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ ఇక్కడ చూపిస్తే మనం ఏ జీప్లో వెళ్ళాలో వెళ్ళి చెప్తారు. సో ఇప్పుడైతే మన జీప్ ఇది అనమాట, ఇప్పుడు దీంట్లో అయితే మనం వెళ్తున్నాం. ఇంకా మనకే ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అద్దరిపోయింది అసలు. వావ్, అసలు భలే ఉంది ఇక్కడ నుంచి వ్యూ మాత్రం. అది ఉంది చూడండి, ఆ కొండ అయితే చాలా హైట్లో ఉంది చూడండి. అదే ఎన్నూరు ట్రైబల్ ఊరు అంటే అది. చూద్దాం పైకి వెళ్ళి, ఇక్కడ నుంచి కొంచెం ఎక్కాల్సి ఉంటుంది. ట్రైబల్ కెఫెటేరియా, కంఫర్ట్ స్టేషన్ అంట, ఆఫీసు, ఆర్ట్ ఏరియా, ఇలా అయితే వెళ్ళాలి. అక్కడక్కడ ఇలా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఇది ట్రైబల్స్ కట్టింది కాదనుకుంటున్నాను, వీళ్ళు కట్టిందే, కొంచెం డిఫరెంట్గా కట్టారు. కట్టి ఇది కూడా ఒక టూరిజం అట్రాక్టివ్గా చేశారనమాట. దమ్మైతే వస్తుంది, వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం కానీ బండిలోనే పెట్టేశాం. అది మాత్రం హైలైట్ ఉంది ఆ కొండ అయితే, చాలా హైట్ ఉంది అది. నడు నడు, రాళ్ళు కూడా భలే వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి అంటే వ్యూ పాయింట్ అనమాట. బ్యూటిఫుల్. అవును చూడండి, పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఆఫీస్ ఉంది. అలానే ఇప్పుడు ట్రైబల్స్ తయారు చేసిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతారనమాట. షాపింగ్ ఉండొచ్చు ఉంటుంది ఇక్కడ. కొంచెం దమ్ అయితే వస్తుంది. వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. ఇక్కడ కూడా ఉన్నాయి వాటర్, అక్కడక్కడ తాగొచ్చు. ఇందాక మనం అక్కడి నుంచి వచ్చాము, జీప్ వస్తుంది కదా. చూడండి ఇవన్నీ ముందున్నాయి. ఇంకా క్రాఫ్ట్ వర్క్ షాప్ అంట, ఇంకా ఎగ్జిబిషన్ హాల్ అంట, వేర్ హౌస్, ట్రైబల్ మార్కెట్, ఓపెన్ ఎయిర్ థియేటర్ చాలా ఉన్నాయి. ఇంకా ముందు కొంచెం పైకి ఎక్కితే అయిపోతే ఎండ మాత్రం ఎర్రగేస్తుంది, అసలు ఒక రేంజ్లో ఉంది. నేను వైనాడు అనగానే ఏ ఊటీలో ఉంటుందేమో, ఇంకా కొండ పైన ఉంటుంది, హిల్ స్టేషన్ కదా, ఫుల్ చల్లగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ కాదు. వైనాడు ఏంటంటే నార్మల్ మన ఊరు ఉన్నట్టే కిందే ఉంటుంది. దాని చుట్టుపక్కల ఇలాంటి కొండలపైన ఇలాంటి ప్లేసులు ఉంటాయన్నమాట. కింద అయితే చాలా హాట్గా ఉంది, 33 డిగ్రీస్ ఎంతో ఉంది వెదర్. ఇక్కడ చాలా హాట్గా ఉంది. పైకి రాగానే ఇక్కడ కొబ్బరి కొండలు అవి ఉన్నాయి, కాకపోతే ఎవరు లేరు కొట్టేవాడికి. ఇక్కడ షార్టలు అవి కూడా ఉంటున్నాయి, షర్బత్ అంట, ఇక్కడ కూడా ఎవరు లేడు.
ఇక్కడ ఉన్న ట్రైబ్స్ ఇండియా అంటారు. పైకి ఎక్కి చూద్దాము. యాక్చువల్ మనం వచ్చే దారిలో ఏంటంటే ఇయే కనబడతాయి, ఇదే కదా అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకున్నా. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, వావ్ అదిరిపోయింది. అసలు గుడిసెలు భలే ఉన్నాయి ఇక్కడైతే. ఇదంతా ఏంటంటే వాళ్ళు, అంటే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేసి పెట్టింది ఇదైతే. సో ఇది మామూలుగా ఫస్ట్ నుంచే ట్రైబల్స్ ఇక్కడ ఉండి చేసిందే కాదు, ఇదంతా క్రియేట్ చేసి పెట్టింది. అది ఈజీగా అర్థమైపోద్ది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రైబల్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది అని అందరికీ చూపించడానికి ఇలా అయితే ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడే పైన రెస్టారెంట్ కూడా ఉంది. పైన కూడా వాటర్ బాటిల్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. పైకి వచ్చాక ఇక్కడ కూడా ట్రైబల్ మార్కెట్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ట్రైబల్స్ అన్నీ వాళ్ళు తయారు చేసినాయి అన్నమాట. ఇవన్నీ పండించినవన్నీ ఇక్కడ స్టోర్ కింద పెట్టి అమ్ముతున్నారు. రాగిపిండి, అలానే ఇలాచి, మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది మన ఊరమిరపకాయలు అనుకుంటా. ఇంకా పక్కపక్కనే ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అలానే హ్యాండ్ క్రాఫ్ట్ అన్నమాట, వాళ్ళ చేతితో తయారు చేసిన వస్తువులు అక్కడ ఉన్నాయి. ఇక్కడేమో హనీ అలాంటివి ఉన్నాయి. ఇక్కడంతా మొత్తం హనీ అంతా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ట్రైబల్స్ తయారు చేసిన వస్తువులు. అంతా బుక్స్ అయి ఉన్నాయి. కింద కూడా షాప్స్ ఉన్నాయి. ట్రైబ్స్ అన్నమాట, అంటే ఇప్పుడు కూడా వీళ్ళ ఆచారాలు కట్టుబాట్లు అన్నీ ఇంకా అలాగే ఉంటాయి. దీనికి ఎంట్రీ టికెట్ లాంటిది ఏమి ఉండదు. మనం ఎంట్రన్స్లో అక్కడ జీప్ తీసుకున్నాం కదా, అదే ఎంట్రీ టికెట్ లెక్క. ఇంకా ఇప్పుడైతే మనం కిందకు వచ్చాం. ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఉంది, కాకపోతే ఇక్కడ ఎవరు లేరు. ఇది కొంచెం జనాలకి అట్రాక్టివ్గా వీళ్ళు ఎలా క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. ఈ పైన గడ్డేశారు కదా, గడ్డి ఎగిరిపోకుండా నెట్ అయితే కట్టారు దీనికి. చూడండి ఇక్కడ ఉంది, చూడండి నెట్, ఇలా నెట్ అయితే పెట్టారు. టాయిలెట్ అంట, టాయిలెట్ కూడా ఇలా కట్టారు. యాక్చువల్ ఇది నేను దూరం నుంచి చూసి మట్టితో కట్టారేమనుకున్నా, కాదు ఇది కాంక్రీట్. ఇక్కడ ఉంది చూడండి, సిమెంట్తోనే కట్టారు. ఇది దూరం నుంచి చూసి నేను గుడిసెలు అనుకున్నా. ఇవి చూసి ఇవన్నీ గుడిసెలు కాదు, సిమెంట్తోనే కట్టారు, రాళ్ళతో సిమెంట్తోనే కట్టారు. Thank you.
అక్కడ పైన వాళ్ళ ట్రెడిషనల్ డప్పులు అయితే వాడుతున్నారు ట్రైబల్స్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇల్లు ఉంటాయి. ఏ గుడిసెలని దొరుకుతా చూడండి. లోపలి వచ్చాక ఇలా ఉంది. పైన అంతా కూడా సాపగా ఉంటది కదా, ఆ సాప కింద పెట్టారనమాట. తట్లో అలుగుతారు కదా అది మెటీరియల్. బాబు గుడిసెలో ఎవరుంటే తలుపు తీయండి అయ్యా. వెల్కమ్ టు ఎన్నూరు. ఎన్నూరు వెల్కమ్. ఓకే మైలు చూపిస్తా. కమా ఇది కేరళ వైనాడులో నేను కట్టుకున్న అద్భుతమైన ఇల్లు అనమాట. చూడడానికి గుడిసెలాగా ఉంటుంది కానీ ఇదంతా కూడా కాంక్రీట్ ఇటుక స్తంభాలు అనమాట. ఇటుక గోడలు సారీ మళ్ళీ ఉంది కదా, మళ్ళీ చల్లగా ఉంటుంది. అక్కడ వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు లేకపోతే ట్రైబల్ కల్చర్ చూపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏమైనా వాళ్ళు యూజ్ చేసే వస్తువులు ఏదైనా వాళ్ళ చీపురు గట్లలో ఉంటాయంట. ఏంటంటే పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపేసుకొని ఇలా చీపురు గట్ల కింద చూడండి. మొత్తం వాళ్ళు యూజ్ చేసిన ట్రైబల్స్ యూజ్ చేసే వస్తువులు ఇవన్నీ. ఇది ఆర్టిఫిషియల్ ఎలా పెట్టారు చూడండి, మంట కింద లైట్స్ పెట్టారు. వంటలు వండుకునేవాళ్ళు మట్టి కొండలు అలా వంటలు వండుకునేవాళ్ళు. పైన పొగ్గాని ఇవేమో కొబ్బరి చిప్పలు, కొబ్బరి చిప్పలకి ఇలా పెట్టారు చూడండి. ఇదేంటో మరి ఉయ్యాలన్న పిల్లలకి అనుకుంటా, ఇది ఉయ్యాలనుకుంటా. ఇక్కడ అంకులు తయారు చేసినట్టున్నారు బుట్టలు. ఇది చలిగా ఉంటే కొంచెం మంట కాకపించడానికి అనుకుంటా. ఈ బుట్ట చూడండి ఎలా ఉందో, నీళ్ళు ఏమేస్తారా మరి. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ ఏమంటారు ఆయుర్వేదం అనమాట, ఆయుర్వేద మెడిసిన్. ఇవన్నీ దగ్గుకి, కొలెస్ట్రాల్కి, షుగర్కి, బీపీకి, యూరినల్ స్టోన్స్కి, థైరాయిడ్కి, అన్నింటికి ఉంది ఇక్కడ. న్యాచురల్ అంట, ఆయుర్వేదిక్ కాదంట. మొత్తం అన్నింటికి సంబంధించిన మందులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎలా ఉంది క్రాంతి, నీకు ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. తప్పకుండా వైనాడు వచ్చినప్పుడు ఇది విజిట్ చేయండి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి, పల్లెటూరులో ఉన్న ఊర్లు, విలేజ్లో మన ఇల్లు ఉండే కదా ఒకప్పుడు, అలా ఉన్నాయి ఇక్కడ. బాగుంది, మస్తుంది. అది నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటివన్నీ చూపిస్తే అప్పట్లో ఇలా ఉండేదని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. చూసారు కదండి ఎన్నూరు ఒక వీడియో, ట్రైబల్ విలేజ్ ఇది వీళ్ళు క్రియేట్ చేశారనమాట. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ పైకి వచ్చిన తర్వాత క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. వచ్చినప్పుడు మాత్రం, వైనాడు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా దీన్ని విజిట్ చేయండి. ఇది హాస్టలర్, మేము ఇప్పుడు రూమ్ తీసుకున్నాం కదా హాస్టలర్లో, హాస్టలర్కి అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంది, చాలా దగ్గర. తర్వాత ఇక్కడ నుంచి ఒక వేరే ప్లేస్కి వెళ్తాం, అది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జీప్లన్నీ లైన్గా ఉన్నాయి తీసుకెళ్ళడానికి జనాల్ని.